తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవం జరుపుకుంటున్నారు నేటి సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన పుస్తకావిష్కరణ ప్రసంగాలు ఉంటాయి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు సహా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగులు పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్లు విద్యుత్ కార్యాలయాలను ఇరవై ఒక్క రోజుల పాటు సీరియల్ బల్బులతో పూల తోరణాలతో అలంకరించనున్నారు ప్రతి గ్రామంలో విద్యుత్ గురించి నాడు నేడు పద్ధతిలో ఫ్లెక్సీల ఏర్పాటు చేయనున్నారు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మిగావాట్లు కాగా ప్రస్తుతం పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లకు పెరిగింది నాడు సోలార్ పవర్ ఉత్పత్తి డెబ్బై నాలుగు మిగావాట్లు ఉండగా నేడు ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క మిగావాట్లకు పెంచగలిగినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచినట్లు అధికారులు చెబుతున్నారు